హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పచ్చికోవా. ఈ కోవా ఎన్నో రకాల స్వీట్స్లోకి వేసుకోవచ్చు. మనం దీన్ని ముందుగా చేసి పెట్టుకున్నామంటే స్వీట్స్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, బయట కావాలంటే దొరుకుతుంది. కానీ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కోవా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేయండి, అడుగంటకుండా ఉంటాయి. నేను 1 లీటర్ పాలతో చేస్తున్నాను. ఇది స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోండి. ఈ పాలన్నీ కూడా మరిగే వరకు మరిగించుకుంటూ ఉండాలి. మనకి దీనికి పెద్దగా ఏమీ ఎక్కువగా అవసరం ఏమీ ఉండదు. పాలు, 1 చిట్క బేకింగ్ సోడా కానీ సోడా ఉప్పు కానీ అంతే మనకు దీనికి కావాల్సినవి. కాకపోతే దీనికి నిలబడి ఇలా గరిటతో మాత్రం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతాయి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలన్నీ కూడా మరిగే వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే పొంగొస్తూ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం తగ్గించండి. మళ్ళీ అవి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ పెంచండి. అలా పాలన్నీ కూడా మరిగిపోతూ ఉంటాయి. చూడండి, పాలన్నీ కూడా ఇక్కడ చిక్కబడిపోతున్నాయి కదా, రాను త్వరగా చిక్కబడతాయి. ముందు స్టార్టింగ్లో తొందరగా మరిగినట్టుండవు. ఇలా దగ్గరగా అయిన తర్వాత 1 చిట్కడి సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోండి. నేనైతే సోడా ఉప్పు వేశాను. మనం సోడా ఉప్పు వేసిన తర్వాత కూడా చాలా త్వరగా దగ్గరగా అయిపోతుంది. ఈ మాత్రం థిక్గా అయిపోగానే స్టవ్ ఆపేయండి. ఈ గిన్నెలోనే పలచగానైనా వదిలేయండి, లేకపోతే ఒక ప్లేట్లో వేసుకొని పలచగానండి. ఆరిపోయిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. ఈ కోవాని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్లోకి వాడుకోవచ్చు. చూసారుగా, ఇంట్లోనే మనం పచ్చికోవా ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో. మనం బయటికి వెళ్ళి తెచ్చుకునే బదులు 1 లీటర్ పాలతో మనం చేసుకున్నామంటే మన ఇంట్లో వరకు సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.